हाय यस फ्रेंड्स, वेलकम बैक अवर चैनल बीएसजी इनफॉरमेशन्स। मनम गत प्रीवियस वीडियो सो प्लेलिस्ट प्रति पार्ट वन पार्ट टू अनी उंटुंदी अंड भौगोलिक अंशाल की संबंधी मनम पार्ट वन अयिते वीडियो चेयडम जरिगिंदी। अंदुलो कंटिन्यूएशन भागम इदी। मनम गत क्लास लो सो 2019 फिब्रवरी 15 रेंडु जिल्लालु एर्पडडम जरिगिंदी, दांतो 33 कु पेरिगिंदी अनुकुन्नाम कदा। सो आ जिल्लालु एंटी अंड ए जिल्लानु कोत्तगा एन्नि जिल्लालुगा विडगोट्टडम जरिगिंदी अनि ई टाइप लो अंड తెలంగాణలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకతో సరిహద్దు కలిగిన జిల్లాలు ఏవి, మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన జిల్లాలు ఏవి, ఛత్తీస్గఢ్తో సరిహద్దు కలిగిన జిల్లాలు ఏవి, ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగిన జిల్లాలు అని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది। సో వారన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలి అంటే దీనిపై పూర్తి అవగాహన అనేది మనకైతే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది। సో అందులో భాగంగా నేను మీకు హెల్ప్ చేయనీకే, సో ప్రతి ఒక్క వీడియో నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఖచ్చితంగా కూడా మీకు అప్డేట్గా అందిస్తూ ఉంటాను। నేను ఒక ఆస్పిరెంట్ అయి ఉండి నాకున్న ఖాళీ సమయంలో మీకైతే ఫ్రీగా కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది। సో ఎవరికైతే యూస్ఫుల్ అని అనిపిస్తుందో వారు మాత్రమే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి। ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం। మనకి ఈ పాతగా మొత్తంగా 33 జిల్లాలుగా మన తెలంగాణ విడిపోయిందని చెప్పుకున్నాం కదా। సో పాత జిల్లాలు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లాని ఎన్ని జిల్లాలుగా విడగొట్టారు అనేది కూడా మనకు ప్రశ్నే। మీకు ఇటువంటి ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ప్రీవియస్ బిట్స్ అయితే చూసేయండి, అండ్ గ్రూప్ 4కి కానీ అండ్ గ్రూప్ 2కి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాయి, అండ్ ఎస్ఏ పీసీ మెయిన్స్లో కూడా ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మన జాగ్రఫీకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడగడం జరుగుతుంది। కాబట్టి ఒకసారి దీని గురించి అయితే చూద్దాం। మనకి రీసెంట్‌గా రెండు జిల్లాలు ఏర్పడ్డాయి అన్నం కదా, సో అవి ఏ రోజున ఏర్పడడం జరిగింది అని కూడా అడుగుతారు। ఫిబ్రవరి 17, 2019 ఇప్పుడంటే ములుగు అండ్ నారాయణపేట ఈ జిల్లాలు అయితే ఏర్పడడం జరిగింది, మొత్తంగా 33। ఆదిలాబాద్ జిల్లాను వచ్చేసి మనకి 4 జిల్లాలుగా విడగొట్టారు, అంటే విడగొట్టిన దాంతో కలిపి 4 జిల్లాలు, అందులో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, అసీమాబాద్ అండ్ మంచిర్యాల, అంటే టోటల్గా 4 జిల్లాలు, అండ్ నిజామాబాద్ వచ్చేసి నిజామాబాద్ మరియు కామారెడ్డి రెండు జిల్లాలుగా విడిపోయింది, కరీంనగర్ వచ్చేసి కరీంనగర్ అండ్ జగిత్యాల మరియు రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి, ఈ విధంగా 4 జిల్లాలుగా విడిపోవడం జరిగింది। ఇదే ప్రశ్నను కరీంనగర్ జిల్లాల నుండి విడిపోయిన నూతగా ఏర్పడిన జిల్లాలు ఇందులో కానివి ఏమిటి మరియు అయినవి ఏమిటి అని కూడా జతపరిచయంలో అడగడం జరుగుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి ఇచ్చేసి జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి, ఇందులో కానిది ఏంటి అంటే మనం కామారెడ్డిని అని గుర్తించాల్సి ఉంటుంది। సో సిల్లీ క్వశ్చన్స్ అయినప్పటికీ కూడా ఇంపార్టెంటే। కరీంనగర్ వచ్చేసింది, మెదక్ వచ్చేసి సిద్దిపేట అండ్ సంగారెడ్డి, ఈ విధంగా 3 జిల్లాలుగా అయితే ఏర్పాటు కావడం జరిగింది। నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రంగారెడ్డి, రంగారెడ్డిని మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ విధంగా 3 జిల్లాలుగా అయితే విడగొట్టడం జరిగింది, అండ్ హైదరాబాద్, హైదరాబాద్ను దీనిని విభజించలేదు, హైదరాబాద్ను హైదరాబాద్ జిల్లాని ఎన్ని జిల్లాలుగా విభజించలేదు అంటే విభజించలేదు అనేది కరెక్ట్ ఆన్సర్. నల్గొండ, నల్గొండను వచ్చేసి మనకి యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట ఈ విధంగా 3 జిల్లాలుగా విభజించారు, మహబూబ్ నగర్ వచ్చేసి మహబూబ్ నగర్, వనపత్రి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, అండ్ నారాయణపేట కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా, అండ్ వరంగల్ వచ్చేసి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్, భూపాల్పల్లి, మహబూబాబాద్, ములుగు కొత్తగా ములుగును ఏర్పాటు చేయడం జరిగింది। సో జిల్లాల పునర్విభజన ప్రకారం ఏ జిల్లాను ఎక్కువగా విడగొట్టడం జరిగింది అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు వరంగల్ నుండి ఎక్కువగా విడిపోవడం జరిగింది, కొత్తగా ఎన్ని జిల్లాలు అంటే 1, 2, 3, 4, 5, 6 జిల్లాలుగా విడిపోవడం జరిగింది ములుగుతో కలిపి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఖమ్మం, ఖమ్మం ఎన్ని జిల్లాలుగా విడగొట్టారు అంటే మనకి ఖమ్మం అండ్ భద్రాద్రి, కొత్తగూడెం, సో 2 జిల్లాలుగా అయితే విడగొట్టడం జరిగింది, 2 జిల్లాలకు అయితే విడగొట్టడం జరిగింది। తెలంగాణ విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద జిల్లాలు, మీరు పాత మ్యాప్ దాకా మాత్రం చదవకండి, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 33 జిల్లాలతో కలిపి మ్యాప్ అయితే ఫాలో కావండి, అప్డేటెడ్ మ్యాప్. ఇక్కడ నల్గొండ విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద జిల్లా, అండ్ తర్వాత భద్రాద్రి, కొత్తగూడెం, అండ్ తెలంగాణలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లాలు ఏంటి అంటే మనకి రెండు వచ్చేస్తాయి, హైదరాబాద్ అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి. సో ఇప్పటికీ అండ్ తెలంగాణ రాష్ట్రం భూపరివేష్టిత రాష్ట్రం అంటే ల్యాండ్ ల్యాక్డ్ మనది స్టేట్ అన్నట్లు. సో ఇతర రాష్ట్రాలతో సంబంధం దృష్ట్యా మనకి 4 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది, అండ్ ఎలాంటి మనకు జల సరిహద్దు లేదు. సో మన దేశానికి సారీ మన రాష్ట్రానికి ఎలాంటి జల సరిహద్దు లేదు, భూపరివేశిత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో సరిహద్దు గల జిల్లాలు ఏంటి అంటే మనకి 7 ఉన్నాయి, అవి 1 వచ్చేసి ఖమ్మం అండ్ నాగర్ కర్నూలు, సూర్యాపేట,
గద్వాల జోగులాంబ గద్వాల అండ్ నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం వనపత్రి. ఈ విధంగా ఏడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంటున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు గల జిల్లాలు ఏంటి అంటే మూడు మనకు అవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండ్ జయశంకర్ భూపాల్పల్లి ములుగు. సో ములుగు అనేది కొత్తగా ఏర్పడిన జిల్లా కదా, కాబట్టి ఈ మూడు జిల్లాలు ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లాలు చూసినట్లయితే మనకి ఏడు ఉంటున్నాయి. మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన జిల్లాలు జయశంకర్ భూపాల్పల్లి, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్. ఈ విధంగా ఏడు రాష్ట్రాలు మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో కూడా ఏడు రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి, మహారాష్ట్రతో కూడా ఏడు సరిహద్దును కలిగి ఉన్నాయి. సో క్వశ్చన్ అనేది ఏ విధంగా వచ్చినా, ఏ విధంగా విడమార్చి అడిగినా కూడా మనం ఆన్సర్ అనేది, సో లాజిక్ అనేది మిస్ కావద్దు. అండ్ కర్ణాటకతో సరిహద్దు గల జిల్లాలు ఏంటి అంటే మనకి కర్ణాటకతో సరిహద్దు గల జిల్లాలు ఐదు ఉన్నాయి. అవి ఒకటి సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, గద్వాల, జోగులాంబ. అధిక జిల్లాలతో సరిహద్దు గల రాష్ట్రాలు రెండు, అవి ఆంధ్రప్రదేశ్తో అండ్ మహారాష్ట్రతో. సో మనం ఫస్ట్ టైమే చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే తక్కువ జిల్లాతో సరిహద్దు గల రాష్ట్రం ఛత్తీస్గఢ్ మూడు జిల్లాలతో మాత్రమే. ఏ రాష్ట్రంతో సరిహద్దులు లేని జిల్లాలు ఏంటి అంటే మన తెలంగాణలో. సో ఇతర రాష్ట్రాలతో సరిహద్దు లేని జిల్లాలు 15 జిల్లాలు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కలపబడిన పోలవరం ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాలు. సో ముంపు ప్రాంతాలను వచ్చేసి మన విభజన ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఇందులో తూర్పుగోదావరిలో నాలుగు మండలాలు అయితే కలిపారు. ఒకటి చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, విఆర్పురం అండ్ భద్రాచలం పాక్షికంగా. 73 రెవెన్యూ గ్రామాలు, 21 పంచాయతీలను వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో అయితే కలపడం జరిగింది. పశ్చిమ గోదావరిలో మూడు మండలాలు వేలేరుపాడు, కుకునూరు అండ్ బర్గంపహిడ్ పాక్షిక, 6 రెవెన్యూ గ్రామ అండ్ 4 గ్రామ పంచాయతీలను ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోనూ అయితే కలపడం జరిగింది. సో ఇది జిల్లాలకు సంబంధించినటువంటి అంశం. ఈ విధంగా మనం ఎక్కడ కూడా అడిగినా కానీ బిట్ అయితే మిస్ కావద్దు. సో నెక్స్ట్ ఏంటి అంటే మన యొక్క హైదరాబాద్ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడడం జరిగింది అండ్ మనకి మొదటి సాలార్జంగ్ తీసుకున్నటువంటి సంస్కరణలు, మీర్ తురాబ్ ఆలీఖాన్ అని పిలుస్తాం కదా సాలార్జంగ్ సంస్కరణలు, అతను సో తీసుకున్నటువంటి ఆయన హైదరాబాద్ రాష్ట్రము అప్పుల నుంచి ఏ విధంగా కాపాడాడు, ఆయన నిజాం యొక్క పాలన గురించి అండ్ ఇంపార్టెన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం కంటిన్యూస్ అయితే చేద్దాం. సో ఎవరికైతే వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందో సో లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.